వేల ఇరవై ఒకటో సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం ప్రతి వారికి కూడా చాలా ఉత్సుకత ఉంటుంది మా రాశి ఎలా ఉంది ఈ సంవత్సరం అంతా మా లైఫ్ ఎలా ఉంటుంది మా జీవితంలో మేము అనుకున్నవి సాధించడానికి మేము ఈ రోజుల్లో మనం ముందరికి వెళ్ళిపోతామా మనకి వివాహం అవుతుందా లేకపోతే వివాహం అయిన వాళ్ళకి సంతానం కలుగుతుందా నిరుద్యోగులకి ఉద్యోగం వస్తుందా వ్యాపారస్తులు కొత్త కొత్త వ్యాపారాలు నిర్వహిస్తారా ఇంకా మరిన్ని కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారా అందులో లాభాలు బాగా వస్తాయా ఇలా ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి వ్యక్తిగత అంశాలు వృత్తిగత అంశాలు కూడా ఎలా ఉంటాయి అనేటటువంటి ఉత్సుకత చాలా ఎక్కువగా ఉంటుంది ఆ ఉత్సుకతకి అనుగుణంగానే రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరపు రాశి ఫలాలు చెప్పుకోవడానికి మేము ముందరికి వచ్చేసాం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏదో ఒక రాశిలో ప్రతి మనిషి జన్మిస్తారు ప్రతి మనిషికి కూడా వారి వారి జన్మ లగ్నాలను అనుసరించి ఎన్నో మంచి విషయాలు జరుగుతూ ఉంటాయి అలాగే కొన్ని మనసుని బాధ పెట్టే అంశాలు కూడా జరుగుతూ ఉంటాయి ఇవి ప్రతి మనిషికి సర్వసాధారణం కేవలం మంచే జరుగుతూ వెళ్ళిపోదు కేవలం కష్టాలే ఉంటూ ఉండవు కష్టాల నుంచి రిలీఫ్ వస్తుంది అలాగే మంచి శుభవార్తలు శుభ పరంపరలు కొనసాగుతున్నప్పుడు కూడా వాటి నుంచి కొంచెం బ్రేక్ కలిగి మనిషికి మానసిక ఉల్లాసం తగ్గి ఏదైనా విషయంలో ఎదురు దెబ్బలు తగిలి మళ్ళీ దాని నుంచి కోలుకొని ఇలాగా మనిషి జీవితంలో ప్రతి సంఘటన కూడా అది ఒక మంచికో ఒక చెడుకో దారితీస్తూ మనిషిని అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటుంది ఈ క్రమంలో జన్మజాతకం అనేది చాలా ప్రధానం జన్మ లగ్న కుండలి మీదనే ప్రతి వ్యక్తి జీవితం కూడా ఆధారపడి ఉంటుంది అలా ఆధారపడి ఉన్నటువంటి జీవితానికి సహాయ సహకారాలు అందించి ఆ సమయం లేదా ఆ సమయానికి జరగవలసిన సంఘటన జరుగుతుందా జరగదా అనేది ఈ గోచారం ప్రకారంగా లెక్క కడతాం అన్నమాట ఈ గోచారం అందుకు ఉపయోగపడుతుంది అలాగే ఈ గోచారం అనేది గ్రహాల స్థితిగతులు అన్నిటికీ అన్ని కూడా ఆ గ్రహ గమనంలో అవి వెళ్ళిపోతూ ఉంటే ఏ వ్యక్తి అయితే ఏ నిమిషంలో జన్మించి ఉంటాడో ఆ నిమిషానికి స్ఫుటం కలుగుతుందనమాట దాన్నే మనము కుండలిగా తీసుకుంటాం ఇలా వెళ్ళిపోతున్నటువంటి గ్రహ గతులన్నిటినీ కూడా ఈ కొత్త సంవత్సరంలో ఎలా ఉంది లేదా ఉగాది నుంచి ఉగాదికి ఎలా ఉంది లేదా మన జన్మ జాతకంలో ఒక దశ మొదలైనప్పుడు ఆ దశ మొదల నుంచి ఆ దశ చివరి వరకు ఎలా ఉంది మళ్ళీ ఆ దశ ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహము జన్మజాతకంతో పాటు గోచారంలో కూడా ఎలా ఉంది ఇలా ఎన్నో అంశాలని పరీక్ష చేయాల్సి ఉంటుంది అలా పరిశీలించి వాటి బలాబలాలు నిర్ణయించిన తరువాత మాత్రమే ఒక వ్యక్తి యొక్క జాతక ఫలం అనేది చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మనము రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరము అర్ధరాత్రి పన్నెండు గంటలకు మొదలవుతుంది కాబట్టి ఆ పన్నెండు గంటలనే స్ఫుటంగా తీసుకుంటాం తీసుకుని అప్పటి నుంచి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంది అనేటటువంటి క్రమంలో పరిశీలన చేసి ఏ రాశి వారికి ఎలా ఉంది అనే దానికి మరలించి దాన్ని ఈ విశేషాలన్నీ చెప్పుకోవడం జరుగుతుందనమాట కేవలం ఇప్పుడు చెప్పుకునే విశేషాంశాలని ఖచ్చితంగా మా జీవితంలో అమలైపోతాయి అనేటటువంటి ఒక స్టాంప్ ఎవరు వేసుకోవద్దండి ఇలా జరగడానికి అవకాశాలు ఉన్నాయి అని మాత్రమే వాటి వైపుగా ఆలోచించండి అది మంచి అవనివ్వండి చేడవనివ్వండి మంచి అయితే మంచి సంఘటనలు అయినట్టయితే ఆ మంచి సంఘటనలు మరింత ప్రయోజకరంగా ఉండడానికి కృషి చేయండి అవి ఒకవేళ ఇబ్బందికరమైన సంఘటనలు అయితే వాటి నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి వాటిని మ్యాక్సిమం తప్పించుకోవడానికి పరిష్కార మార్గాల్ని సూచిస్తాం ఇక్కడ ఆ పరిష్కార మార్గాల్ని చేసుకొని ఆ పరిహారాలను చేసుకుని మేము మీ జీవితాల్లో కొంత ప్రశాంతతకి తావివ్వండి అని తెలియజేస్తూ వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు గల కాలానికి సంవత్సర ఫలాలు ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి విశ్లేషణ చేసుకుంటే సాధారణ ఫలితాలే కనబడుతున్నాయి వృశ్చిక రాశి వారు ఇంకా కొన్నాళ్ళు వేచి ఉండవలసిన కాలంగానే కనిపిస్తోందనమాట మరి గ్రహగతులన్నీ కూడా పూర్తి బలంగా లేవు ప్రధానంగా చెప్పుకునేటటువంటి శని గురు రాహు కేతువు ఈ నాలుగు గ్రహాలు కూడా కొంచెం అననుకూల పరిస్థితిలోకే వెళ్ళబడుతున్నాయి ఒక్కటి శని గ్రహం మటుకు చాలా బాగుంది అంటే శని గారు వచ్చేసి మూడవ స్థానంలో ఆయన రెండున్నర సంవత్సరాల కాలం ఉండవలసినటువంటి కాలాన్ని తన యొక్క వక్రం చేత మూడు సంవత్సరాల కాలం అంటే శని ఆ రాశిలోనే వక్రించి మళ్ళీ ఆ రాశిలోనే రుజుగమనంగా వెళ్ళాలి అనమాట అందుకని అది మూడు సంవత్సరాల కాలం అక్కడ ఉంటుంది కాబట్టి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఇంచుమించుగా ఈ శని గ్రహం అక్కడే ఉంటుంది కాబట్టి ఆ శని గారి యొక్క దయ వృశ్చిక రాశికి పరిపూర్ణంగా ఉంది మిగతా గ్రహాలు వేటిని తీసుకున్నా కూడా అంత పూర్తి అనుకూలంగా లేవు అంటే గోచారంలో నాలుగు ప్రధాన గ్రహాల మీద ఎక్కువ గోచారం ఆధార ఆధారపడి ఉంటుంది మరి కేతు స్థితి రాశిలోనే జరిగింది రాహు స్థితి సప్తమంలో జరిగింది గురువుగారి స్థితి తృతీయంలో జరిగింది కాబట్టి ఈ మూడు కూడా అంత పూర్తి అనుకూలం కాదనమాట మిగతా స్థితులు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి ఎందుకంటే అవి నెలకి నలభై ఐదు రోజులకి ఇరవై ఐదు రోజులకి ముందరికి వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి ఈ సంవత్సర కాలం అంతా కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కానీ గురు శని రాహు కేతు ఈ ఫలితాలలో మాత్రం ప్రధానమైన గ్రహాల ఫలితాలలో మాత్రం ఎక్కువగా మార్పు ఉండదు మరి శని ఇచ్చే ఫలితాలు చాలా బాగున్నాయి శని గారు ఎలాంటి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు ఇక్కడ అంటే సోదరుల యొక్క సహకారాన్ని బాగా ఇస్తున్నారు భూముల వల్ల లాభాన్ని బాగా ఇస్తున్నారు అలాగే కార్మికులు కర్షకులు నేత పనివారు వీళ్ళందరికీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వాళ్ళందరికీ కూడా చక్కటి ఆదాయాన్ని పెంచుతున్నారు ఇలాగా చాలా మంచి ఫలితాల వైపుకే తీసుకెళ్తోంది శనిగారి యొక్క దృష్టి కానీ వారి యొక్క స్థితి కానీ కానీ గురువు అననుకూలంగా ఉన్నది కదా ఇప్పుడు అననుకూలంగానే ఉండడం కాదు ఏప్రిల్ ఐదు వచ్చే నాటికి గురువు గారి స్థితి తృతీయం నుంచి చతుర్థంలోకి వెళ్తుంది ఎప్పుడైతే చతుర్థంలోకి వెళ్తుందో అది అర్ధాశ్రమం అనమాట అర్ధాశ్రమంలో గురువుగారి యొక్క గమనము చాలా తీవ్రమైనటువంటి కష్టాలని మనని హెచ్చరింపజేయడానికే అన్నట్టుగా కష్టాలను ఇస్తుంది అనమాట ఆ కష్టాలని తట్టుకొని నిలబడగలిగితే తదుపరి పంచమంలోకి వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది ఆ కొద్ది కాలం వేచి ఉండాలన్నమాట ఇక్కడ ఒకటి జనవరిన మకర రాశిలో నీచభంగంలోకి వెళ్ళిపోయారు గురువుగారు మరి ఐదు ఏప్రిల్ వచ్చేటప్పటికి అర్ధాశ్రమంలోకి వెళ్ళారు తన అతిచారం చేత మళ్ళీ తన యొక్క వక్రం చేత పదహారు సెప్టెంబర్ నాటికి మళ్ళీ నీచభంగంలోకి వచ్చారు నీచభంగ రాజయోగం అయిపోయింది అక్కడ మళ్ళీ తృతీయ స్థానంలోకి వచ్చారు ఇక్కడ ఇరవై రెండు నవంబర్ వచ్చేటప్పటికల్లా తన రుజువర్తనం చేత మళ్ళీ అర్ధాశ్రమంలోకి వెళ్ళారు అంటే గురువు గారి స్థితి జనవరిన ఉన్న స్థితి నుంచి మూడు సార్లు ఆయన యొక్క రాసుల్ని మారే గ్రహ కదలికల వల్ల మనం తెలుసుకుంటున్నాము దీనివల్ల వృశ్చిక రాశి వారికి అంత పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడట్లేదు ఇక్కడ ఇబ్బందికరమైన ఫలితాలే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ చెప్పట్లేదు అనమాట ఈ సంవత్సరం మొత్తం కూడా శని శని యొక్క ఫలితం బాగుంది కానీ గురువు గాని కేతువు గాని రాహు గాని తన పూర్తి అనుకూలతలతలని ఇవ్వడం లేదు కాబట్టి ఇక్కడ వీరు నవగ్రహ హోమాలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిందిగా సూచన ఎప్పుడైతే ఆ హోమాలు చేసుకుంటారో కొంచెం గ్రహాలు అనుకూలం అవుతాయి అన్నమాట బాగాలేదన్నప్పుడు ప్రతిది ఇది బాగాలేదు ఇది బాగాలేదు ఇది బాగలేదు అని ఎలా చెప్పుకుంటాం దుర్భర పరిస్థితి దేని మీదైనా చూపించవచ్చు ఆరోగ్యం మీద చూపించవచ్చు ఆదాయం మీద చూపించవచ్చు మానసిక ఉల్లాసం మీద చూపించవచ్చు ఆ ఉల్లాసం తగ్గిపోయి వాళ్ళు ఢీలా పడవచ్చు ఉద్యోగంలో వ్యాపారంలో ఇలాగా ఏ రంగంలో అయినా ఆ దుష్ఫలితాలు కనబడి మనిషిని కొంచెం కుంగదీసే విధంగా ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ వృష్టిక రాశి వారు ఏ పరిస్థితుల్లోనూ నవగ్రహ ప్రదక్షిణాలని మానకండి వీలైతే నవగ్రహ హోమం చేయించుకోండి చేయించుకున్నందువల్ల గ్రహగతులు బాగా బలం పెరుగుతాయి అలాగే ఇంటి ఇలవేల్పుని పూజించడం ఏ పరిస్థితుల్లోనూ మరవకండి భగవంతుడి పాదాలని పట్టుకొని సర్వస్య శరణాగతి పొందామంటే ఈ గ్రహాల యొక్క మంచి చెడులతో మనకి నిమిత్తం లేదు కేవలం భగవంతుడి అనుగ్రహంతోనే మన జీవితం నడుస్తుంది అని చెప్పడంలో మాకు ఎటువంటి సందేహం లేదు శాస్త్రం ఉన్నదే అందుకు ఏదైనా బాగాలేకపోతే పరిహారం చెయ్యండి అంటాం ఆ పరిహారం దేనికి ఆ గ్రహాన్ని కొంత శాంతింపజేయడం కోసం అలా గ్రహాన్ని శాంతింపజేయడం కోసం ఆ గ్రహానికి పరిష్కార మార్గాలే కాకుండా మన ఇంటి ఇలవేల్పును కూడా పూజించినట్లయితే ఇంకా బలం పెరుగుతుంది అని అర్థం చెప్తాం అన్నమాట అలాగే ఇక్కడ విద్యార్థులకు ఎలా ఉంటుందండి అంటే విద్యార్థులకి కూడా అంత బాగా అనుకూలత లేదు అని చెప్పచ్చు మరి వ్యాపారస్తులందరికీ ఎలా ఉందండి వారికి అలాగే ఉంది ఇంకా వేచి ఉండవలసిన కాలమే వృత్తిలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందండి సొంత వ్యాపారాలకు కానీ ఈ వృత్తి వ్యాపకాలు చేసే వాళ్ళకు కానీ లేదా రాజకీయ నాయకులకు కానీ వాళ్ళకి ఎలా ఉందండి అంటే వాళ్ళు కూడా వేచి ఉండవలసిన కాలం కొంత సంయమనం పాటించాలి వాళ్ళకి ధైర్యము సాహసము ఉత్సాహము అయితే బాగున్నాయి కానీ మిగతా పరిస్థితులు ఏవి అనుకూలంగా రావట్లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేస్తున్నారు మరి ఉద్యోగస్తులు ఎలా ఉండాలండి ఉద్యోగస్తులు కూడా కొంత సంయమనంతో వ్యవహరించండి మరి ఈ రాశి స్త్రీలు ఎలా ఉన్నారండి అంటే ఈ రాశి స్త్రీలు కూడా కొంచెం ఓర్పుతో వ్యవహరించండి ముందుంది మంచి కాలం అని చెప్పక తప్పదు ఈ సంవత్సర కాలం ఫలితాలు కూడా ఈ గ్రహచారాలు గ్రహరీతులు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి కాబట్టి గ్రహ బలాల్ని పెంచుకోవడం కోసం స్తోత్రాలు చేయండి స్తోత్ర పారాయణలు చేయండి నామ సంకీర్తనలు చేయండి గ్రహ బలాన్ని పెంచుకోండి సంవత్సరం అంతా కూడా ఆనందంతో ఉండండి